సమస్త మహిమా ఘనత యేసయ్యకే కలుగును గాక. ఆమెన్. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. మీరు అందరూ బాగున్నారండి. మీ అందరికీ నా వందనాలు. దేవుని కృపను బట్టి, దేవుని మహాకృపను బట్టి మరి మేము కూడా బాగున్నాం, అలాగే మీరు బాగున్నారని నమ్ముచున్నాం. మరి మంచిది. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించను. అది ఎంత ప్రేమించను అని అంటే, క్రియల రూపంలో దేవుడు మనల్ని ప్రేమించను అని మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుని ప్రేమను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనుషుల ఎడల కలిగిన ప్రేమను, దేవుడు మనుషులైన మనల్ని ఎంతగా ప్రేమించునో ఆ ప్రేమను మనము ఈరోజు ధ్యానం చేద్దాం. చాలామంది ప్రేమిస్తున్నాము అని అంటారు, అది పెదవుల నుంచి వచ్చేది ప్రేమ. కానీ ప్రభు వారు ఏమన్నారనంటే, ప్రేమ క్రియల్లో ఉండాలి అని అన్నారు. క్రియల్లో ఉండాలనంటే అది మన చేతల్లో చూపించాలి. మనం చూస్తాం కదండి, చలి పెడుతుందా దుప్పటి కప్పుకో అనటం కంటే, చలి వేస్తుందా అన్నప్పుడు ఒక దుప్పటిస్తే ఆ ప్రేమ క్రియల్లో చూపించినట్లుగా మనం ఉంటుంది అన్నమాట. ఆకలేస్తుందా ఇల్లు అన్నం తిను అనటం కంటే, ఆకలేస్తుందా ఇదిగో ఆహారం ఇదిగో వెళ్ళి తిను అన్నది అది క్రియల్లో చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగన దేవుడు మన ఎడల ఆయన ప్రేమను క్రియల్లో చూపించాడు. ఒక మాటను మీకు నేను చదువుతాను. యోహాను సువార్త 3:16, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడి ఉంటాడు. చిన్న ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకమందున్న మా పరమతండ్రి యేసయ్య, ఈరోజు ఈ మాటను మేము ధ్యానం చేస్తూ ఉండగా నిలబడిన నాలో ఉండి, నాతోనూ ఈ వాక్యము చూస్తున్న బిడలతోనూ అందరితోనూ మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని, త్వరలో మా కొరకు రానని యేసతి పరిశుద్ధ నామమున కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎంతో అని మనం యోహాను గారు రాశారండి. ఆ గ్రంథకర్త అయిన యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నవారు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఒకడైన వారు. యోహాను సువార్త రాస్తూ ఆయన ప్రేమ గురించి, యేసయ్య ప్రేమ గురించి రాశాడైనా. అంతేకాదు పత్రికలు రాశాడండి ఆయన. యోహాను 1 పత్రిక, 2 పత్రిక, 3 పత్రిక, ఆ పత్రికలు కూడా దేవుని ప్రేమనే ఆయన ప్రత్యేకంగా చూపించాడండి. అంతేకాదు ఆ యోహాను గారే ప్రకటన గ్రంథాన్ని కూడా రాశాడండి. అందులో కూడా ఆ మొదటి ప్రేమ మీకు లేదు అని ప్రేమను గురించి రాశాడండి. యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన యోహాను గారు దేవుని ప్రేమను బాగా ఎరిగినవాడు. ఆయన యోహాను సువార్త రాస్తూ ఆ 3:16 అంటున్నాడు, దేవుడి లోకముని ఎంతో ప్రేమించాను. ఎంతనంటే దానికి ఇంత అని లేదండి. ఆ లోతు, ఆ పొడవు, ఆ వెడల్పులు మనం కొలవలేము అని అన్నారు అపొస్తలుడైన పౌలు గారు. అంటే ఎంత అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉందండి, మనకు మన విషయాల్లో ఆయన ప్రాణం పెట్టి అంతగా మనల్ని ప్రేమించాడండి ఆయన. అందుకని క్రియల రూపంలో నేను చెప్తున్నాను, మన కొరకు ఆయన ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. మనం కూడా మన ప్రేమను మన సహోదరుల ఎడల, మన భార్య ఎడల, మన బిడ్డల ఎడల, ఎవరి ఎడలైనను అది మన ప్రేమ క్రియల్లో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని క్రియల్లో ప్రేమించడండి. మనల్ని ప్రేమిస్తున్నానే ఆయన అనుంటే ఏమో నాకు తెలియదు కానండి. ఇదిగో ఈ లోకమును అనగా లోకం అనగా మనమేనండి, ఈ దేశం అనగా మనమేనండి, ఈ మనుషులు అనగా మనమేనండి. కనుక మనలను ఆయన ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ క్రియల్లో ఉందండి. ఎలాగొననంటే, దేవుడు ఒకే ఒక కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనందరి కొరకు బలిగా అర్పించాడు. అందులో ప్రేమ ఉంది. యోహాను గారు మళ్ళీ 1 పత్రిక రాస్తూ 4:19 ఒక మాట ఆయన రాయించారు. ఆ మాటను నేను చదువుతున్నాను చూడండి. 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము.
ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవరు ప్రేమించారండి? ఆయనే మొదట మనల్ని ప్రేమించాడండి. ఎలా ప్రేమించాడు? క్రియల్లో ప్రేమించాడండి. అది క్రియల్లో ప్రేమించాడండి. క్రియలు లేని జీవితం మృతం. ఎందుకండి? దేవుడు మనల్ని క్రియల్లో ప్రేమించాడండి. తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనకి బలి ఇచ్చి ఆ ప్రేమను ఆయన వ్యక్తపరిచాడండి. మనము కూడా అలా ప్రేమించబద్ధులమై ఉన్నాము. అదండి ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడండి అంటాడు అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:10 మొదటి వచనంలో. ప్రేమ అనేక దోషములను కప్పును కదండి. ప్రేమించి ఆ వ్యక్తి మీద మనకు ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు ఒకవేళ మనల్ని తిట్టినా కొట్టినా చీదరించుకున్నా అంతగా మనం బాధపడం. ఆ వ్యక్తి మీద మన ప్రేమ లేదనుకోండి, చిన్న మాట అన్నా మనం నొచ్చుకుంటాం. అయితే దేవుడు చెప్తున్న దేవుని ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉందండి. నాకు బాగా తెలుసు దేవుని ప్రేమ ఎలాంటిదో. దేవుడు నన్ను అంతగా ప్రేమించి ఆయన సేవకుడిగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడండి. దేవుడు అంతగా నన్ను ప్రేమించి ఆయన సేవలో ముందుకు కొనసాగిస్తున్నాడు. అందుకని నేను నాలో ఏమి గొప్పతనం లేదు కానీ నన్ను ప్రేమించిన యేసయ్యనే గొప్పతనం ఉంది అని నేను అనుకుంటానండి. అంతగా దేవుడు నన్ను ప్రేమించాడండి. ఏ యోగ్యత లేని, అంత చదువు లేని, అంత గొప్పవాడిని కాదు, అంత జ్ఞానం కలిగిన వాడిని కాదు, ఏ రీతిగా కూడా పెద్ద పెద్ద బైబిల్ ట్రైనింగ్లు కూడా చేయలేదు, కానివ్వండి దేవుడు నన్ను ప్రేమించాడండి. ప్రేమించి ఆయన సేవకు నన్ను ఎన్నుకుని ఆయన ప్రేమే నన్ను ఆ సేవలో నడిపిస్తూ ఉందండి. అది మాత్రం నేను చెప్పగలను. ఎంతగా ప్రేమించాడనంటే ఒక దైవజనుడు నా విషయమే ప్రవచిస్తూ ఒక మాట చెప్పాడండి. ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనంటే అవి మాటల్లో చెప్పలేమనండి. అంతగా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అన్నప్పుడు నేను పులకించిపోయానండి. ఎంతో సంతోషించాను. అలాగనే నా భార్య చెల్లెలైన అవకులప్రియ గారని ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి విషయంలో కూడా ఒక దర్శనం చూస్తానండి నేను. ఏమనంటే ఆమె ఆ దర్శనంలో యేసయ్య ముందు సాష్టాంగపడి ఉంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను లేవనెత్తి హత్తుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుతుంటే ఆ దర్శనాన్ని చూసి ఆశ్చర్యపోయానండి. అనుకున్నాను ఈమెను దేవుడు ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాడా అని అనుకున్నానండి. అలా కొన్ని విషయాలు మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఆమె విషయంలో దేవుడు ఆమెను ప్రేమించిన విధానం చూసి నేను ఆశ్చర్యపోయానండి. ఆమెనే కాదు, నన్నే కాదు, ఈ వాక్యం చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడండి, ఆయన దయ కలిగిన వాడనండి. వాక్యం సెలవిస్తుంది మీ శత్రువులను సహితము ప్రేమించండి అని. మనము ఎవరిని కూడా ద్వేషించటం కానీ అసహించుకోవటం కానీ చేయకూడదు. ఎవరినైనా మనం ప్రేమించేవారిగానే ఉండాలి. ప్రేమ గొప్పదండి. ప్రేమ అనే రెండు ఆ అక్షరాల పదమే కానీ జీవితాన్ని మార్చివేస్తుందండి. ఈ లోక సంబంధమైన ప్రేమలు ఉన్నాయండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే శరీర వ్యామోహం కొరకు ప్రేమిస్తూ ఉన్నాడు, లేదంటే ఆ అమ్మాయి వెనుకున్న ఆస్తుల కొరకు ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ యేసయ్య మనల్ని ప్రేమించింది ఎందుకో తెలుసండి? అది నిజమైన ప్రేమ. యేసయ్య మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టింది ఏంటో తెలుసండి? మన నుండి ఏమి ఆశించి కాదైనా, మన నుండి ఏమి కోరుకుని కాదండి, ఆయన ప్రేమించింది, ఆయన ప్రాణం పెట్టింది. మన నుండి ఏమి ఆశించి కాదండి, కేవలం మన మీద ప్రేమ బట్టే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడండి. ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమించేది అతని స్వార్థం కోసం, ఆ అమ్మాయి శరీరం కోసం, ఆ అమ్మాయి వెనకున్న ఆస్తుపాస్తుల కోసం, లేదంటే ఆ అమ్మాయి ఒక ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగం కోసం ఏదో ఆశించి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కానీ ప్రభు మనల్ని అలా ప్రేమించలేదండి. మనల్ని ఏ స్వార్థము లేకుండా ప్రేమించాడు దేవుడు మనల్ని. నేను చెప్తూ ఉన్నాను, నన్ను ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక 3 మాటలు మీకు నేను తెలియచేస్తానండి. లూకా సువార్త 7:44 ఒక మాట రాయబడి ఉంటుంది. నేను చదువుతున్నాను, ఒక్క మాటను మనం చదువుదాం చూడండి. 7:00 లూకా సువార్త 7:44 ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక
ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారండి. పాపాత్మురాలు అయిన స్త్రీ అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమె పేరు రాయలేదండి బైబిల్ గ్రంథంలో, చాలామంది పేర్లు రాయలేదు. అలాగనే మనం చూసుకున్నట్లయితే ఈవిడి పేరు కూడా రాసినట్లుగా లేదు. పాపాత్మురాలు అయిన స్త్రీ అని రాయబడి ఉందండి. అంటే ఆవిడ పాపాలు చేసింది కాబట్టి, ఆమె చేసిన పాపాలను బట్టి ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని అక్కడ వర్ణించి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈమె విషయమై మనం ఆలోచన చేసినట్లయితే ఈ 44 అధ్యాయంలో, సిమోను నేను నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళివ్వలేదు, కానీ ఈమె చూడు, ఆమె కన్నీరుతో నా పాదాలు తడుపుతుంది లేదంటే కడుగుతుంది. ఎంత మంచి మాట అండి. ఏమండి, పూర్వీకులు, మన వెనక పూర్వీకులు, ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారు ముందు పరిగెత్తుకు వెళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి నిలిచేవారండి. ఆ సంప్రదాయం రాను ఏమైందని అంటే ఆగిపోయిందండి. అది దేనికి సూచనగా ఉందనంటే ఒక గౌరవప్రదమైన ఆహ్వానానికి సూచనగా ఉంది. వాళ్ళు మన ఇంటికి వస్తూ ఉన్నారు కనుక వాళ్ళని ప్రేమతో ఆహ్వానించే ఆహ్వానానికి సూచనగా ఉంది, మనం ఎదురెళ్ళి కాళ్ళు కడుక్కోండి అని. అందుకని ప్రభువారు అంటున్నారు, నేను నీ ఇంటికి వచ్చాను, కడుక్కోవడానికి నీళ్ళిచ్చావా, ఈ స్త్రీ చూసావా తన కన్నీరుతో నా పాదాలు కడుగుతూ ఉంది. కాలు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె నా కన్నీళ్లతో పాదాలు తుడిచింది. అయితే ఇక్కడ ఒక మాటను మనం చూద్దాం, కన్నీరు విలువైనది, కన్నీరు చాలా విలువైనది. విలువైన కన్నీరుతో యేసయ్య పాదాలు కడుగుతుందండి. మరి విలువైనది దేవునికి మనం ఇవ్వగలుగుతున్నామా? సమయం విలువైనది, ఆ సమయాన్ని మనం విలువైన సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా? మన జీవితం చాలా విలువైనది, మన జీవితాన్ని దేవు ప్రభు కొరకు మనము ఇవ్వగలుగుతున్నామా? విలువైన కన్నీరుతో పాదాలు కడిగిందండి. నీళ్లు విలువలేనివి, కన్నీరు విలువైనది. సిమోను నీ ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చావా, ఈమె చూసావా, నా ఆమె కన్నీరుతో నా పాదాలు కడుగుతుంది. ప్రభువారు కోరుకునేది ఏమీ కాదండి, మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడండి. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడండి. ఇజకియా, నువ్వు చనిపోతావు అన్న విషయం తెలిసినప్పుడండి ఆ రాజు దేవుని వైపు తిరిగి, గోడ తట్టు తిరిగి అని బైబిల్లో రాయబడి ఉందండి. కానీ దేవుని వైపు తిరిగి అతడు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడట. అప్పుడు దేవుడు ఆ సేవకుడు ప్రకటన చేసి వెళ్ళిపోతున్న ఆ సేవకుడికి మళ్ళీ వర్తమానం పంపించాడు, యెషయా నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇజకియాతో చెప్పు, అతడు కన్నీరు విడిచుట నేను చూచి తిని. ఆ కన్నీటి ప్రార్థన వల్ల మళ్ళీ అతనికి నేను ఆయుష్ పెంచబోతూ ఉన్నాను, మరలా నేను అతనికి బ్రతుకు దినములు ఇవ్వబోతూ ఉన్నాను. మళ్ళీ అతను బ్రతకబోతున్నాడు, అతడు చనిపోట్లా అతడును మరణములో నుండి జీవంలోకి వెళ్తున్నాడు. అబ్బా, కన్నీరు అతని మరణాన్ని ఆపేసిందండి. కన్నీటి ప్రార్థన అతని మరణాన్ని ఆపేసింది, ఇజకియా మరణాన్ని ఆపేసింది. అయ్యా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కన్నీటితో దేవుని సన్నిధిలోకి ప్రార్థన చేస్తున్నారా? మీ ప్రార్థన గదిలోకి వెళ్తే కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే ప్రతి కన్నీటి చుక్కకి దేవుడు సమాధానం చెప్పబోతున్నాడు. ప్రతి కన్నీటి చుక్కకు దేవుడు మీకు విలువైన కానుకలు ఇవ్వబోతున్నాడు, మీరు నమ్మండి. అందుకని ఇక్కడ అన్నాడు, సిమోను నువ్వు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమె కన్నీరుతో పాదాలు తుడిచిందయ్యా. రెండవది, తన తలకురులతో నా పాదాలు తుడిచిందయ్యా. ఆమె కన్నీరుతో పాదాలు కడిగింది లేదా తడిపింది, తలకురులతో పాదాలు తుడుస్తుందండి. మనం ఏమిస్తాం, తుడుచుకోవడానికి టవల్ ఇస్తాం, టవల్ విలువైంది కాదండి, కానీ తలకురులు విలువైనవి. ఎందుకునంటే బైబిల్ గ్రంథంలో వాటికి ఒక ప్రత్యేకతను దేవుడు రాయించాడండి. నేను చదువుతున్నాను, కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 11:15 నేను చదువుతున్నాను. ఈ రీతిగా రాయబడి ఉంది, చూడండి. స్త్రీకి తల వెంట్రుకలు పైటి చెంగుగా ఇవ్వబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట ఆమెకు ఘనము. ఇవి తలకురులు ఘనతను చూపిస్తూ ఉన్నాయండి. ఘనమైన కురులతో, ఘనతను చూపిస్తున్న కురులతో ఆమె యేసు పాదాల
తుడిచిందండి. నువ్వు ఘనమైనవి ప్రభుకి ఇవ్వగలుగుతున్నావా? ఈ పాపాత్మురాలైన స్త్రీ విలువైన కన్నీరిచ్చింది, ఘనమైన కురులతో పాదాలు తుడుస్తుందండి. ఘనమైనవి స్త్రీ కంట ఆ కురులు ఘనంగా ఎంచబడుతున్నాయంట. ఘనమైన కురులతో తుడుస్తుందంటండి. నేను అంటాను బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు అనేక విషయాలు మన కొరకు రాయించాడండి. అన్ని విషయాల్లో ఒక మాటను ఈరోజు మలాఖీ గ్రంథము 1వ అధ్యాయం ఆఖరు వచనాన్ని మనం చదివినట్లయితే అందులో ఒక మాట మనకి రాయబడి ఉంది, మనం చదువుదాం చూడండి. 14వ వచనం, ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనులు నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. నేను ఘనమైన మహారాజును, మన దేవుడు ఘనమైన మహారాజు అండి. ఆయనకి ఏది చేసినా మనం ఘనంగానే చెయ్యాలి, ఏది ఇచ్చినా ఘనంగానే మనం ఇవ్వాలి. ఈ పాపాత్మురాలైన స్త్రీ విషయంలో మనం చూసినట్లయితే విలువైన కన్నీరుతో పాదాలు కడిగింది, ఘనమైన కురులతో పాదాలు తుడుస్తూ ఉంది. మీరు ఆ ఘనమైన మహారాజుకి, ఘనమైన మహారాజుకి ఘనంగా చేస్తూ ఉన్నారా? చాలామంది చిరిగిపోయిన నోట్లు కానుకగా ఇస్తూ ఉంటారండి, పరికిరానివన్నీ కూడా కానుకగా ఇస్తూ ఉంటారండి. అయ్యా అలా చేయకండి, ఘనమైనవి ఇవ్వండి, ఘనమైన కానుక ఇవ్వండి. మీ పర్సులో పెద్ద నోటు ఏదైతే ఉందో ఆ నోటేయండి, అది ఘనతను చూపిస్తుందండి. మనం చాలా ఏం చేస్తామని అంటే దేవునికే కదా అని, దేవుని ఏమో హీనంగా చేస్తాం, మన పనులేమో ఘనంగా చేసుకుంటాం. చేయకూడదండి అలా. దేవుని పని ఘనంగా ఉండాలి, మన పని ఎలాగున్నా పర్వాలేదండి, అప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడండి. ఆయన ఘనమైన మహారాజు, ఘనమైన మహారాజు. ఇంకొకటి అన్నాడు, మీ మందలో మగది ఉండగా చెడిన దాన్ని, చెడిపోయిన దాన్ని తీసుకొచ్చి నాకు అర్పించేవాడు వంచకుడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉందండి. ఒక తల్లి తన కోడికి 10 పిల్లలను పెట్టిందంట. ఆ పెట్టక ముందు అనుకుందంట, 10 గుడ్లు పెడుతున్నాను, 10 పిల్లల్ని చేసేస్తే ఓ కోడి పిల్లను దేవునికి ఇద్దాము అని అనుకుందట. అయితే అలాగనే 10 పిల్లలు చేసేసినాయట. అప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా అండి, ఆ 10 పిల్లల్లో 9 పిల్లలు బాగున్నాయి. ఓ కోడి పిల్లలకి కాలొంకర, రెక్కొంకర, మెడొంకర. ఆ 9 పిల్లలతో పాటు ఈ 10వ పిల్ల వాటితో నడవలా పోతుంది. కాలొంకర, మెడొంకర, రెక్కొంకర ఈడ్చుకుంటా ఈడ్చుకుంటా వెళుతూ ఉంది. అప్పుడు ఓ రోజుని ఈమె ఏమనుకున్నదనంటే, 10 పిల్లలు నా కోడి చేసింది, అయితే 9 బాగున్నాయి, ఈ కాలొంకర, మెడొంకర, రెక్కొంకర ఈ కోడి పిల్లని ఎలాగా దేవునికి ఇస్తానని అనుకున్నాను కదా, ఎలాగ ఇస్తానని అనుకున్నాను కదా, ఇది ఆ 9 పిల్లలతో తిరగలాబోతుంది, ఆ 9 పిల్లలతో ఎలలాబోతుంది, ఆ 9 పిల్లలతో గింజలు వేరుకుని తినలాబోతుంది, ఎలాగ ప్రభుకి ఇస్తానని అనుకున్నాను కదా, ఒకటి ఇస్తానన్నాను అంతేగాని ఎలాగిస్తానని నేను అనలేదు కదా అనుకున్నానంట. ఈ మెడొంకర, కాలొంకర, చెయ్యొంకర ఆయన ఈ కోడి పిల్లని తీసుకెళ్ళి మందిరంలో ప్రభుకి అర్పించిందట. మళ్ళీ ఆదివారం, ఈ ఆదివారం అర్పించిందండి. మళ్ళీ ఆదివారం తిరిగి వచ్చేటప్పటికి ఆ తల్లి మందిరంకి వెళ్ళి దేవుని ఎదుట బోరుని ఏడుస్తుందంట. అయ్యా 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 అయ్యా, ఆ మిగిలిన 9 పిల్లలు ఆ కోడి తల్లి కోడి చనిపోయినాయ్యా. దేవుని వాక్యం చెప్తుంది, మందలో మగద ఉండగా చెడిన దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించేవాడు వంచకుడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉందండి. నీకు 9 పిల్లలు మంచి ఉంటే ఆ 9 పిల్లల్లో ఒక పిల్లని ఒక్కోకుండా మెడంకర, కాలొంకర, రెక్కొంకర దాన్ని తీసుకెళ్లి దేవునికి అర్పిస్తావా? చిరిగిపోయిన నోట్లు దేవునికి ఇస్తావా? పనికిరాని భోజనం దేవుని సేవకుడికి పెడతావా? పనికిరాని అన్నీ కూడా అందరికి ఇస్తావా? పనికొచ్చి నువ్వు ఉంచుకుంటావా? వద్దు, ఈ విషయంలో మనం మారదాం. ఘనమైన మహారాజు ఘనంగా ఇద్దాం. ఈ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందో తెలుసండి, ఘనమైన కురులతో తుడుస్తుందండి. ఘనత లేని ఈ లోక సంబంధమైన టవలు, ఒక టవల్తో తొడవలా, కానీ ఘనమైన కురులను, ఆ తల కురులతో తుడుస్తుందండి, పొడుగాంటి జుట్టు. అందుకనే స్త్రీకి ఎంత పొడుగ్గా జుట్టు ఉంటే అంత ఘనతగా ఉంటుందండి. ఈ మధ్యలో ఫ్యాషన్ ఏంటంటే ఆడవాళ్ళు మరి కటింగ్ ఏం చేసుకుని, అంటే జడేసుకోలేక లేదంటే తువ్వుకోలేక వాళ్ళు కొంతమంది అలా చేస్తున్నారు. దేవుని బిడ్డలుగా మనం అలా కటింగ్ వేయించుకోకూడదండి. ఎంత పొడుగు జుట్టు ఉంటే, ఎంత పొడుగ్గా జడుంటే అంతగా స్త్రీకి ఘనతనిస్తుందండి. కనుక
ఈ ఘనమైన కురులతో ఈ పాపాత్మురాలైన ఈ స్త్రీ ప్రభు పాదాలు తుడిచిందండి. ఆమె బైబిల్లో లిఖించబడిపోయింది. ఏకంగా అబ్బా ఎంత గొప్ప ధన్యత అండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డది. అబ్బా పాపాత్మురాలే, ఆమె చేసిన పనిని బట్టి నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ఒక సేవకుడికి భోజనం పెట్టాలంటే ఒక ప్రత్యేకమైన రీతిలో ఆ ప్రభువే నా ఇంట్లోకి వస్తే ఎలా పెట్టాలో అలా పెట్టాలని నువ్వు చేస్తున్నావా? లేదంటే ఫ్రిడ్జ్లో ఉన్న కూరలు ఎందుకు ఏంటంటే మనం తినేసి మిగిలిపోయి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం కదండి, అవన్నీ వేడి చేసేసి వచ్చిన సేవకుడికి పెట్టకండి. లేదంటే మీ బంధువులకి పెట్టకండి, ఎవరికి పెట్టకండి. ఏది చేసినా ఘనమైన రీతిలో చెయ్యాలండి, ఘనమైన రీతిలో చెయ్యాలి. మూడో విషయం నేను చెప్తూ ఉన్నాను. మొదటిది సిమోను, నీ ఇంటికి వచ్చాను, నువ్వు కడుక్కోవడానికి నీళ్ళేవలేదు కానీ ఈమె కన్నీరుతో నా పాదాలు కడిగిందయ్యా. రెండవది, నువ్వు టవలేవలేదు కానీ ఈమె నా పాదాలు తన తలకురులతో తుడుస్తుందయ్యా. మూడవది మనం చూసినట్లయితే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అత్తరు పూసిందండి. అత్తరు చాలా ఖరీదైనది, అది సువాసన కలిగినది. ఇక్కడ ఈ అత్తరు ఒక గొప్ప సువాసన. ఎక్కడంటే వాక్యం చెప్తుందండి, నీ వాక్యం వెళ్ళడకు తోడనే వెలుగు కలుగును. దేవుని వాక్యం సెలవిస్తుందండి, ఎక్కడైతే ఆయన వాక్యం వెల్లడవుతుందో అక్కడ వెలుగు కలుగుతుందట, వాక్యపు సువాసన వెదజల్లుతుందట. ఇక్కడ మన అత్తరు విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఆ పాదాలకు అత్తరు పూసిందట. అది ఒక రకంగా చెప్పాలంటే ఖరీదైనది, ప్రభుకి ఇవ్వటానికి ఇష్టపడిందండి. అది ఆమె బీదలకి ఇవ్వచ్చు, కానీ ఆ ఖరీదైన అత్తరు యేసు ప్రభు పాదాల మీద వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆఖరుగా మనం ఆలోచన చేసినట్లయితే ఆమె ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుంటూ మానలేదట, పాదాలను ముద్దు పెట్టుకోవటం మానలేదట, అత్తరు పూసి పాదాలను ముద్దు పెట్టుకోవటం మానలేదట. ముద్దు ప్రేమకు సూచనగా ఉందండి. చాలామంది అంటారు ప్రేమిస్తున్నాం అంటే ముద్దైనా పెట్టాలి, ఓ ముద్దైనా పెట్టాలి. మనము మన బిడ్డకి పెళ్లి చేసి పంపించేటప్పుడు, ఆ అమ్మాయిని ఒక ఐస్ చేతిలో పెట్టి పంపించేటప్పుడు అమ్మాయిని అక్కకు చేర్చుకుని నుదుటి మీద ముద్దు పెడతామండి. ఎందుకో తెలుసా? అది ప్రేమకు సూచన. ఈమె ముద్దు పెట్టడం మానలేదట, ఆ ఖరీదైన అత్తరు పూసి ముద్దు పెట్టడం మానలేదంట. అందుకని ప్రభు ఒక్క మాట సెలవిచ్చాడండి, ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆఖరులో మనం చూద్దాం, చూడండి ఏమనంటే, ఇక్కడ నేను చదువుతున్నాను, నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములు అత్తరు పూసాను, ఆమె విస్తారంగా ప్రేమించు గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది గనుక ఆమె విస్తారమైన పాపాలన్నీ క్షమించబడ్డాయి. మనం క్షమించబడాలంటే, మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనంటే, మనం ధన్యకరమైన జీవితాన్ని జీవించాలనంటే, మన ప్రభువును మనం ప్రేమించేవారుగా ఉండాలండి. ఈ పాపాత్మురాలైన స్త్రీ విషయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసండి, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ఎంత గొప్ప ధన్యత! ఆమె పాపాలన్నీ క్షమించబడ్డాయంట. ఈ వాక్యం వింటున్న మీరు, మనం ప్రభుని అలా ప్రేమించగలుగుతున్నామా? విలువైన కన్నీరు, నిజమే ఘనమైన కురులు, ఖరీదైన అత్తరు ముద్దు పెట్టుకోవటం మానలా. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి కనుక ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. మీరు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ అన్నిటిని ఓర్చుకును, అన్నిటిని సహించు. అన్ని విషయాల్లో ప్రేమ జయిస్తుందండి. కనుక మనం ద్వేషంతో కోపంతో ఏది సాధించలేము, కానీ ప్రేమతో సమస్తాన్ని మనం జయించగలుగుతాం. ప్రభు ఈ లోకానికి వచ్చి కత్తిపట్టి యుద్ధం చేయలేదు, కక్షలు కట్టి ఆయన ఏమి చేయలేదు, కానీ కేవలము ఈ లోకంలో ఉన్న ఈ మనుషులను ఆయన ప్రేమతో జయించి ఆయన వశపరుచుకున్నాడు.
అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చెప్పేవారుగా కాకుండా మనము కూడా ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ప్రభు ఆ రీతిగా చెప్తున్నాడు. కనుక ఖచ్చితంగా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, ఆ పాపాత్మురాలైన స్త్రీ విషయంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆమె పాపాత్మురాలే కానీ ఆమె పాపాలన్నీ క్షమించబడటానికి కారణం ఏంటో తెలుసు అండి, ఆమెను ప్రభువును ప్రేమించిందండి. ఆమెను ప్రభువును ప్రేమించింది, విస్తారంగా ప్రేమించింది. కనుక ఆమె విస్తారమైన పాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. కనుక మనం కూడా ప్రభువును ప్రేమించేవారుగా, మరి ఎలా ప్రేమిస్తామండి ప్రభుని? ఒక్క మాట చెప్తూ ఉన్నాను, మనం ప్రభుని ఎలా ప్రేమిస్తాం అంటే, మన ముందున్న సహోదరుణ్ణి, మనకు కనిపిస్తున్న ఆ సహోదరుణ్ణి మనం ప్రేమించగలిగితే మన ప్రభుని ప్రేమించినట్లే. మన తల్లిని, మన తండ్రిని మనం ప్రేమించగలిగితే మన ప్రభుని ప్రేమించినట్లే. మన సేవకుణ్ణి మనం ప్రేమించగలిగితే మన ప్రభుని ప్రేమించినట్లే. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ముందు నీకు ప్రత్యక్షతగా ఉన్న వాళ్ళను నువ్వు ప్రేమించలేనప్పుడు కనిపించని ప్రభువును ప్రేమిస్తున్నావు అంటే నువ్వు అబద్ధికుడు. కనుక మొట్టమొదట వాళ్ళందరినీ మనం ప్రేమించడం మొదలు పెడదామండి. అందరినీ ప్రేమిద్దాం. ప్రభు వాక్యం చెప్తున్నాడు, శత్రువులను సహితం ప్రేమించాలని. మనం ప్రేమిద్దాం. ప్రేమిస్తే ఏం పోయింది, వచ్చిదేనండి ఆశీర్వాదం, వచ్చిదే ఆశీర్వాదం. కనుక ఏ విషయంలోనే నేను, ఏ పరిస్థితుల్లోనే నేను, మనము ప్రేమిద్దాం. ప్రేమ జీవితకాలం ఉంటుందండి. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుందండి, అన్నిటినీ సహిస్తుందండి. ఆ ప్రేమే ఎక్కడికో తీసుకువెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించారు, మనం మొదట ప్రేమించలేదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. కనుక మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఆ ప్రేమ ఎలాగుండాలనంటే, ప్రభు ప్రేమించినట్లుగా ఆ క్రియల రూపంలో మనము ప్రేమించేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగున మనము కూడా మన సహోదరుల ఎడల, మన శత్రువుల ఎడల, మన సేవకుల ఎడల, మనకు ప్రత్యక్షంగా మన ముందు కనిపిస్తున్న వారి ఎడల మనం ప్రేమ కలిగి ఉందాం. అప్పుడు ప్రభువును కూడా మనం ప్రేమిస్తూ ఉన్నామని ఈ ప్రజలు అంటారు. అది నిజమైన ప్రేమ అండి. కనుక అలాగును మనం చేద్దాం, అలాగును గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుందాం, మన జీవితాన్ని ధన్యకరంగా మార్చుకుందాం. ఈ ప్రేమ అనే రెండు అక్షరాల పదమైన అది ఎంతో ప్రభావితమైన పదం అండి. ఈ లోకంలో ప్రేమతోటి ఎంతోమంది మరణించారు. ఎంతోమంది ఈ లోకంలో ఆ అమ్మాయిని ప్రేమించి, అబ్బాయిని ప్రేమించి వాళ్ళు వివాహాలు చేసుకోకపోతే వాళ్ళు మరణానికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఒకరికొరకు ఒకరు చనిపోయారండి. అబ్బాయి నన్ను ప్రేమించలేదు, అమ్మాయి నన్ను ప్రేమించలేదని చనిపోయారు. కానీ ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రభు చనిపోయాడు. ఆ చనిపోయిన ప్రభు మనకు చూపించిన మాదిరి ఏంటంటే, మీరు అందరిని ప్రేమించండి. ఆ ప్రేమను మనం కూడా కలిగి ఉందాం. అప్పుడు దేవుడు మన జీవితాల్లో నూతన కార్యాలు, అద్భుత కార్యాలు చేసి మన జీవితాన్ని ధన్యకరంగా ఉంచుతాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, విన్న వర్తమానం చూచిన బిడ్డల జీవితాల్లోనూ అందరి జీవితాల్లోనూ ఫలభరితంగా ఉంచి ఆశీర్వాదకరంగా ఉంచమని, ఏ మాట సాతాను ఎత్తుకుపోకుండా ప్రతి మాట ఆశీర్వాదకరంగా ఉంచి మహిమ తెచ్చుకోమని, త్వరలో మా కొరకు రానన్న ఏసతి పరిశుద్ధ నామనడి కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. ఆమేన్.